హాయ్ గైస్, గైస్ ఇక్కడ హాట్బిట్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అయిన అప్డేట్ అయితే వచ్చింది. హాట్బిట్ ఎక్స్చేంజ్ యూజర్స్ చూసుకుంటే తప్పకుండా వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ ఇంకా వేరే అప్డేట్స్ కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు చూసుకుంటే ఎక్స్చేంజ్ని కంప్లీట్గా స్టాప్ అయితే చేసేబోతున్నాం అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో రీజన్స్ ఏంటి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక్కడ చూసుకుంటే నిన్న వీళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారు కదా. సో ఈ హాట్బిట్ ఎక్స్చేంజ్ చూసుకుంటే ఒక 5 ఇయర్స్ 4 మంత్స్ నుండి ఉంది, ఓకేనా. సో వీళ్ళకి చూసుకుంటే ఒక 5 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే ఈ హాట్బిట్ ఎక్స్చేంజ్ని కంప్లీట్గా ఆపరేషన్స్ అయితే అన్ని స్టాప్ చేసేయాలనేసి డిసైడ్ అయితే అయ్యారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు యూజర్స్ని అయితే అడుగుతున్నారు, ఓకేనా. సో ఈ హాట్బిట్ ఎక్స్చేంజ్లో ఏదైనా క్రిప్టోస్ ఉంటే విత్డ్రా చేసుకోండి, ఫండ్స్ ఉంటే విత్డ్రా చేసుకోండి అనేసి అయితే చెప్తున్నారు, ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చూసుకుంటే ఒక లింక్ అయితే ఇచ్చారు, ఓకేనా. నేను ఈ మెసేజ్ చూసుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ అయితే చేస్తాను. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆ లింక్ యూస్ చేసుకొని సో అడగొచ్చు అనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళు చూసుకుంటాక 3 రీజన్స్ అయితే ఇచ్చారు కదా, ఓకేనా. సో ఎక్స్చేంజ్ని స్టాప్ అయితే చేయడానికి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎఫ్టెక్స్ ఎక్స్చేంజ్ కొలాప్స్ అయితే అయింది. అప్పుడు 2022లో హాట్బిట్ మేనేజ్మెంట్ని ఫోర్స్ అయితే చేశారు వాళ్ళ యొక్క ఆపరేషన్. చాలా ఎక్స్చేంజెస్ వైప్ అవుట్ అయితే అయిపోయాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్రిప్టో ఇండస్ట్రీ అనేది ట్రెండ్ ఒకేలాగా అవుతున్నది. ఐ మీన్ లైక్ పంప్ అయితే అవుతుండదు, ఎప్పుడు వాలటాలిటీ అయితే ఎక్కువ ఉంటుంది. సో సడన్గా ఏదైనా ఒక న్యూస్ వచ్చింది అనుకోండి డంప్ అయితే అయిపోతూ ఉంటుంది. రెగ్యులేషన్కి సంబంధించి కూడా ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. అండ్ ఇక్కడ చూడండి, 3rd రీజన్, సిన్స్ ఇట్స్ బిగినింగ్ హాట్బిట్ హ్యాస్ బీన్ క్యారెక్టరైజ్డ్ బై ప్రొవైడింగ్ ఎ సచ్ వెరైటీ ఆఫ్ అసెట్స్ అండ్ వాల్యూ యాడెడ్ మెథడ్స్. ఇలా ఏం చెప్తున్నారంటే ఈ శిబా అవనివ్వండి, కేఎస్ఎం, జిఆర్ఐఎన్, వేరే క్రిప్టో అవనివ్వండి, ఫస్ట్ వీళ్ళే లిస్ట్ అయితే చేస్తారట. కానీ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏ క్రిప్టో స్కామ్ చేస్తుందో మనం అయితే చెప్పలేం. సో కొన్ని జెన్యున్ క్రిప్టోస్ ఉంటాయి, కొన్ని స్కామ్ క్రిప్టోస్ కూడా ఉంటాయి. ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ వల్ల వీళ్ళు ఎగ్జిట్ అయితే అవుతున్నట్టు కూడా ఏ ఎక్స్చేంజ్ని నమ్మొచ్చు అనేసి మీకు డౌట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఇండియన్ ఎక్స్చేంజ్ అయితే విజిలిక్స్ బెస్ట్ ఎక్స్చేంజ్. అండ్ ఇంటర్నేషనల్ చూసుకుంటే బినాన్స్ ఎక్స్చేంజ్. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సో జూన్ దాకా టైం అయితే ఉందో కన్నా, సో విత్డ్రా చేసుకోవడానికి జూన్ 21 దాకా టైం అయితే ఉంది. సో మీరు తొందరగానే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి మీ ఫండ్స్ని. ఆల్రెడీ నేను నిన్న టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే ఇచ్చాను. దీని ఈ ఇంపార్టెంట్ అయిన న్యూస్ చూడండి, ఇది కూడా క్రిప్టో ఎక్స్చేంజ్కి సంబంధించి. మలేషియా ఆర్డర్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ హ్యూబీ టు స్టాప్ బిజినెస్ దేర్. సో మలేషియాలో చూసుకుంటే ఈ హ్యూబీ ఎక్స్చేంజ్ని స్టాప్ అయితే చేయాలనేసి ఆర్డర్స్ అయితే రిలీజ్ చేశారనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో డిజేబుల్ అయితే చేయాలట వెబ్సైట్ని, మొబైల్ యాప్స్ని, యాపిల్ అప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో చూసుకుంటే. సో ఇక్కడ వీళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. మలేషియన్ సెక్యూరిటీస్ రెగ్యులేటర్స్ రిప్రిమాండెడ్ క్రిప్టో ఎక్స్చేంజ్ హ్యూబీ ఫర్ ఆపరేటింగ్ ఇల్లీగల్లీ. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఇల్లీగల్లీ చూసుకుంటే వీళ్ళు ఆపరేట్ అయితే చేస్తున్నారనేసి మెన్షన్ అయితే చేశారు అక్కడ. సో దానివల్ల వీళ్ళు ఇలాంటి ఆర్డర్ అయితే రిలీజ్ చేశారంట. సో అక్కడ ఆపరేషన్స్ అయితే స్టాప్ చేయాలనేసి లైక్. బట్ వీళ్ళు చూడాలి ఏదైనా ఫ్యూచర్లో మళ్ళీ పర్మిషన్ ఏమైనా తీసుకొని సో అక్కడ రన్ చేస్తారా ఏంటనేసి ప్రజెంట్ ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ న్యూస్ చూడండి, పాజిటివ్ న్యూస్. ద వరల్డ్స్ ఫస్ట్ బిట్ కాయిన్ టవర్ టు బి బిల్ట్ ఇన్ దుబాయ్. దుబాయ్లో చూసుకుంటే ఫస్ట్ బిట్కాయిన్ టవర్ని కట్టబోతున్నారనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దుబాయ్ బేస్డ్ డెవలపర్ హాస్ రీసెంట్గా అనౌన్స్డ్ అంబిషియస్ ప్లాన్స్ టు కన్స్ట్రక్ట్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ బీటీసీ టవర్. ఒక దుబాయ్ బేస్డ్ డెవలపర్ చూసుకుంటే రీసెంట్గా అనౌన్స్ అయితే చేశాడు ఒకనే. సో కొంచెం ప్లాన్ అయితే ఉంది బిట్కాయిన్ టవర్ని కట్టాలనేసి. సో క్రిప్టోకి చూసుకుంటే కొంచెం దుబాయ్లో కొంచెం పాజిటివ్గా చూస్తున్నారు, లైక్ ముఖ్యంగా క్రిప్టో టెక్నాలజీకి. సో నా ఒపీనియన్ మేబీ కట్టడానికి కూడా ఛాన్స్ అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. బట్ చూడాలి ఏం జరుగుతుంది అనేసి. సో చాలా వరకు కొన్ని కంట్రీస్ చూసుకుంటే క్రిప్టోకి కొంచెం సపోర్ట్ అయితే చేస్తున్నాయి, ఒకనా ముఖ్యంగా అందులో ఉన్న టెక్నాలజీని చూసి. గైస్ ప్రజెంట్ ఇవే కొన్ని లేటెస్ట్ ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అప్డేట్స్ ఇస్తుంటాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.